పరిపాలన బాగుందమ్మ అనే విషయాలు ముందే ప్రజల్లోకి తీసుకొచ్చి వాళ్ళ ఆమోదం చూసుకుని అమలు చేస్తున్నారని నేను అర్థం చేసుకున్నాను ప్రస్తుతాన్ని మాత్రం ఆయన ఆర్థిక పరిస్థితి కూడా చూసుకుంటున్నారు కాబట్టి ఆర్థిక పరిస్థితికి వెసులుబాటు ఎలా ఉందో చూసుకుని అలా నడుపుతున్నారు గవర్నమెంట్ అని అనుకుంటున్నా ప్రస్తుతానికి వృద్ధాప్య పెన్షన్ల పరిస్థితి మాత్రం చాలా బాగుంది నేను పెట్ట రాలేదు రాకపోయినా వెయిట్ చేస్తున్నా బాగుంటుందని ఆశిస్తున్నా అదంటే వ్యతిరేక విధానాలు గురించి చర్చిస్తుంటే వాళ్ళు సస్పెన్షన్కి గురయ్యారు కానీ పారదర్శకంగా కాదు అది అంటే వ్యతిరేక ధోరణి కాదు మనం మన పరిస్థితిని హోదాని దానికి దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడటం బాగోలేదని సస్పెండ్ చేశాను అంటున్నారు గవర్నమెంట్ వారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంఏ ఎంఫిల్ చేశారు కదమ్మా ఆయన ఆర్థిక విధానాలు వేరు ఈయన ఆర్థిక విధానాలు వేరు ఈయన ప్రథమ దృష్టి సంక్షేమ పథకాల మీద పెట్టారు అది అక్కడ చర్చించుకుంటే బాగుంటుంది కదా అని అంటారు ఈయన ఇది ఒకప్పుడు ఈయన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉండగా ప్రతి విషయం ఈయన అడిగి తెలుసుకుని ఈయనకి చెప్పి అమలు చేసేవారు ఆయన ఈయన కూడా అదే పద్ధతిని పాటిస్తే జగన్ గారికి ఈయనకి విభేదాలు ఉండవని నా అభిప్రాయం జగన్ గారిని కూడా ఒకసారి ఆయన సంప్రదించి ఏంటండి ఎలా ఉందని ఫేస్ టు ఫేస్ మాట్లాడవచ్చు ఎందుకనంటే ఆయన హోదా ఈయన హోదా ఒకటే ఈయన ప్రతిపక్ష నాయకుడు ఆయన అధికార పక్ష నాయకుడు అది నా ఆలోచన అలా బాగుంటుందని నేను ఒక సలహా ఇచ్చి రాసే సెక్రటేరియట్ ఎడిటోరియల్ బోర్డులో పెట్టించారు అది పెద్ద సమస్య కాదమ్మా అది కేంద్ర నిధులతో నిర్మించబడుతుంది కాబట్టి అంటే అలా కాదమ్మా అది ధవళేశ్వరం ప్రాజెక్టుకి కూడా ఇలాంటి సమస్య వచ్చింది దాన్ని ఎత్తి పెంచారు ఎత్తి పెంచిన తర్వాత అది నిలబడింది అంటే గోదావరి సమస్య కూడా అలాగే ఉంది అది నా అభిప్రాయం అమ్మా ఇంత బాగుంటుందని ఆశిద్దాం ఏది పిల్లల ఎడ్యుకేషన్లో కానీ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ సమకూరుస్తున్నారు పెన్షన్ టయానికి వస్తుంది వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఎందుకంటే వీళ్ళలో దౌర్జన్యం అనేది ఉంది టీడీపీ వాళ్ళు ఎంత కామ్గా ఉన్నా జగన్ పార్టీ వాళ్ళు మీదకు పడిపోతున్నారు అందుకనే స్పీకర్ కూర్చోండి కూర్చోండి అన్నా సరే కూర్చోట్లేదు చంద్రబాబు నాయుడు కూర్చోడు ఎందుకంటే పదవి కావాలి వేస్ట్ ఏం చేసినా వేస్ట్ అంటే నేను జగన్ రావాలని కాదు కానీ ఆయన ఏం చేసినా సరే జగన్ చేసింది ప్రతీదీ తప్పే అంటున్నాడు అక్కడ కుంభకోణం చేసే ఇక్కడ కుంభకోణం చేసో ఆ పోలవరం ప్రాజెక్టు కట్టలేదు అంటాడు అవన్నీ అప్పుడే పెండింగ్ ఉన్నాయి అవుతుంది చెప్పాడు కదా 2021కి పూర్తి చేస్తాను అంటున్నాడు తప్పే ఉంది పెట్టుకోవచ్చు ఏ డబ్బులు అయినా సరే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన పెట్టుకోవడం తప్పులేదు ఆయన జేబులో డబ్బులు ఏమైనా ఏదైనా సరే రాజకీయ నాయకుడిగా వాళ్ళ జేబులో డబ్బులు జగన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కూడా జేబులో డబ్బులు ఏం ఖర్చు పెట్టరు జనాన్ని ఇవన్నీ బాగానే మాకు మాకు బాగానే మాకేం ఇబ్బంది లేదు అదే బాగానే అండి అంతున్నాయమ్మా అంటే కొందరు వెనుక ముందు వస్తున్నాయి అంతే అందరూ ఏమంటున్నా కానీ ఒకదాటి ముగ్గురికి ముందు పక్క ఇంటికి ముందు రెండు అట్టే వస్తుంది ట్రైన్ లేదమ్మా వ్యాపారస్తుడు మేలుగా బాగానేది అన్నిటి బాగానేది మాకు కూడా లోన్ ఇచ్చినాడు లోన్ ఇచ్చినాడు మా వ్యాపారం చేసుకున్నాం బాగానే పరిపాలన అంటే బాగానే ఉంది ప్రజెంటు బాగానే చేసుకుని వస్తున్నారు పేదలకు మధ్యతరగతి వాళ్ళకి కొద్దిగా హెల్పింగ్ నేచర్గా చేస్తున్నారు ఇంకా ముందు ఇంకొక చాలా వరకు కాంట్రాక్టర్స్ వాళ్ళకి చాలా వరకు విషయాల్లో చాలామందికి రావాల్సిన డబ్బులు కూడా రావట్లేదు వాటి మీద కొద్దిగా దృష్టి పెడితే కొద్దిగా వచ్చే డబ్బులు కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంది కదా వర్క్లు కూడా అయిపోయినాయి మొత్తం వాటి మీద కూడా దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను కరెక్ట్ అంటే మేము చెప్పలేము ఎందుకంటే ఒక్కొక్క సందర్భాల్లో ఒక్కొక్కళ్ళు గొప్పగా మాట్లాడతారు కొన్ని విషయాల్లో కొంత ఇదిగా ఉంటుంది సో ఏంటంటే అది రాజకీయ పరంగా జరుగుతూనే ఉంటాయి అన్నీ అవి మనం ఎవరినే కాదనలేము ఆయన హ్యాపీ అయిన టైంలో కూడా వీళ్ళని బయటకు పంపించిన రోజులు ఉన్నాయి అవన్నీ మామూలు జరుగుతూనే ఉంటాయి కానీ ఆయన చేసే పద్ధతి మంచిదే కాదనంటే 3 సంవత్సరాలుగా ఆయన చేసిన వ్యక్తి కాబట్టి ఒక సీఎంగా ఆయన క్యాడర్ని గౌరవించాలి ఎవరైనా సరే అది కొద్దిగా బాధ అనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా అది మనం ఎవరికి చెప్పకూడదు అది మన సంబంధం కాదు అది కానీ ఏంటంటే అది పోలవరం కేంద్రం సంబంధించింది కాబట్టి కేంద్ర నిర్ణయం తీసుకుంటే అది బెటర్
చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు అందరికీ హెల్ప్ చేశారు కాదంటారు కానీ అంటే అది ఎవరికి చెందిద్దో వాళ్ళు పెట్టుకోవడం న్యాయం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి